देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता आविड़ कदू अम्मगा प्रति प्राणी प्रवेशिस्तोंदी प्रवेशिंचि कापाडुतोंदी ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం మొగ్గ పువ్వైనప్పుడు సువాసన యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత ఇన్ని కబుర్లు చెప్పి నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్నా నీ ఇంద్రియాలు బడలిపోయాయిరా పడుకోరా నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తానరా అందులో పడలికంతా తీర్చేస్తా మళ్ళీ రేపు పొద్దున నవనవలాడుతూ లేదుగానివి అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది అనుక్షణం ఆమె కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు ఆమెయే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే అయినప్పుడు ఆమె కాక మూడు లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు ఆవిడే రక్షిస్తోంది కాబట్టి ఆ తల్లి అంత అనుగ్రహస్వరూపిణి ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా లోకంలో ఇప్పుడో ఏదో ఉపకారం చేశాడు తనకి కాదు ఎవరికో తనకో ఉపకారం అవసరం వచ్చింది కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు పిల్లాడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఎలా ఎవరో చెప్పారు మహానుభావుడు ముందు సందులో మూడో మేడలో ఉంటారండి ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావా ఆయన దగ్గర ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది ఒరే నాన్న లోపల పదార్థం అయిపోయిందిరా నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో మంట పెడుతోంది అది కూడా చమ్మగా ఉందనుకోండి వాడు తిండవు బాగుందని కూర్చుంటాడు కొంచెం బాధ అయితే అన్నం తింటాడు అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది అన్నం ఆవిడే అన్నపూర్ణ అన్నం పెట్టింది బ్రేవుని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది నిద్ర ఇచ్చింది శక్తినిచ్చింది ఇన్న ఆవిడ ఇస్తోంది నీకు ఒక రోజు కాదు ఒక క్షణం కాదు ప్రతి క్షణం ఆ ఇస్తున్న ఆవిడికి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది నీ జన్మ ఉద్ధరిస్తుంది అంత అనుబంధం నీకుంది ఆవిడితో ఎందుకు నమ్మలేకపోతున్నావు అది ఆయన ఆవేదన జగద్గురువులుగా అరే అందరినీ పట్టుకుంటావు ఒక్కసారి తిరిగి నమస్కారం చేయరా తల్లికి ఆవిడ నీ బిడ్డవిరా నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా ఇన్ని చేస్తోంది కదరా ఆవిడ వంక తిరుగు నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు కాబట్టి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరీ మూడు లోకములను రక్షిస్తుంది సాధారణం అమ్మో ఏమి శంకరుల ప్రతిపాదనలో అది ఏదో జీవనది ఆ మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది ఆ తల్లిట సర్వైశ్వర్యకరి ఆమె ఇవ్వలేని ఐశ్వర్యము లేదో ఏదైనా ఇచ్చేస్తుంది ఐశ్వర్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం ఏదో డబ్బు ఓ వాహనం బట్టలు ఇవి కాదు మనసుతో సంకల్పం చేసినంత మాత్రం చేత అవి జరిగిపోగలిగిన శక్తిని ఇస్తుంది అది కూడా సిద్ధులు అని ఏదో వాళ్ళు సిద్ధపురుషులండి అంటూ ఉంటారు అసలు నమ్మడానికి కూడా వీరు లేనంత శక్తిని పొందుతారు శంకరాచార్యుల వారు మండల మిశ్రుడి ఇంట్లో తదినం పెడుతుంటే యోగ మార్గంలో ఆకాశంలో వచ్చి చూరులో వచ్చి దిగిపోయారు ఆయన్ని పృథివీ అంటదు ఎందుకంటే మూలాధార చక్ర భేదనం చేసిన వారు అని గుర్తు కాబట్టి ఆయన్ని పృథివీ అంటదు బట్ అటువంటి మహాపురుషులు ఉంటారు నాకు లేదు కాబట్టి ఇంకోటి ఉండదంటే తప్పు కదా నేను చదువుకోకపోతే ఇంకోటి చదువుకోలేదంటే ఎలా అన్యాయం కదా అలా ఉన్నవాళ్ళు ఉంటారు సిద్ధపురుషులు సిద్ధులు వాళ్ళకు ఉన్నాయి అందులో ఏవో ఉంటాయి అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి
ప్రాకామ్యము ఈశిత్వము వశిత్వము అని అష్టసిద్ధులు అంటారు. వాళ్ళు అష్టసిద్ధుల వల్ల ఏవో కొన్ని రకాలైనటువంటి శక్తులు పొందుతారు. వాళ్ళు కావాలనుకుంటే దూది పించే కన్నా తేలిగ్గా అయిపోతారు, వాళ్ళు తలుచుకుంటే పర్వతం కన్నా బరువుగా అయిపోతారు, వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద పదవినైనా పొంది పరిపాలన చేయగలుగుతారు. ఈశిత్వం అంటారు, దేన్నైనా వశం చేసుకోగలుగుతారు. ఏవో సిద్ధులు ఉంటాయి. అయితే ఒక్క మాట బాగా ఆలోచించండి, ఏం చేస్తావు ఈ సిద్ధులతో? అవి కూడా ఒక లౌకిక ప్రయోజనమేనా? పర్వతం అంత బరువు అయిపోయాను, అక్కడ కూర్చున్నాను, మీ అందరు వచ్చి నన్ను ఎత్తండి అన్నాను, ఎత్తలేకపోయాను, రేపు పేపర్లో పడింది. అలాగా ఎవరో చాలామంది వచ్చారు. నిజమేనండి, ఆయన్ని కలపలేకపోతున్నాం, అదేమిటో విచిత్రం. ఓ కీర్తి వచ్చింది. అయితే ఏమైంది? ఏమి దిగావు జీవితంలో? ఏమి పొందావు దానివల్ల? ఇంత తపస్సు చేసి బాగా బరువుగా ఉండడం అన్న సిద్ధుడు పొందావు, ఎందుకు దానివల్ల ఏం చేస్తావు? అటువంటి సిద్ధులు ప్రకటించి మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు, చేస్తూ ఒక మాట అన్నారు. భూరంభంశనలో విలోంబర మహార్నాథో హిమాం సుపుమాం విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛ్యష్టకం నాన్యత్ కించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. రామకృష్ణ పరమహంస అయితే ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక రోజున గంగా నది ఒడ్డున నించున్నారు. ఎవరో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి వచ్చాడు. రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఏమి ఇలా నించున్నారు మీరు అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నేను గంగా నది దాటాలి, పడవ కోసం చూస్తున్నాను. ఆయన అన్నాడు, నదిని దాటడానికి పడవ కోసం చూస్తున్నావా? ఈ పాటి దానికా నీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు దేశమంతటా? ఈ పాటి దానికా నీకు ఇంత పెద్ద కీర్తి ప్రతిష్ట? నేను చూడు, నడిచి దాటి వెళ్ళిపోతాను గంగ మీద అని నడిచి అవతల ఒడ్డు నించున్నాడు. పరమహంస పడవలో అవతల ఒడ్డుకి వెళ్ళాడు. చూసావా నా శక్తి ఏమిటో? నిజానికి నాకా కీర్తి నీకా ఉండవలసింది? ఎన్ని సిద్ధులున్నాయి నాకు, నీకే ఉన్నాయి, నదిని దాటలేవు. ఆయన అన్నారు, పావలా కాసిచ్చి పడవలో వచ్చా, దానికి ఇంత తపస్సు బడి చేసావా అన్నారు. అలా ఉంటుంది సిద్ధుల ప్రకటన. అందుకు శంకరాచార్యుల వారు వాత పెట్టేశారు, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిస్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా మనిషికి ఉండవలసినది ఇది అంటే మనసు కదలకుండా నిగ్రహించుకుని నిలబెట్టి భగవంతుని యొక్క పాదారవిందముల యందు చేర్చగలగడం పెద్ద సిద్ధి. ఆత్మ వస్తువుని తెలుసుకుని తాను ఆత్మగా అనుభూతిని పొందడం గొప్ప సిద్ధి. అయితే మహాత్ములు ప్రకటించరా? అక్కడక్కడ శంకర భగవత్పాదులు ప్రకటించారు, చంద్రశేఖర భారతీస్వామి ప్రకటించారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి ప్రకటించారు. మరి ఎందుకు ప్రకటిస్తారు అంటే, అదే పనిగా 24 గంటలు నాకు సిద్ధులున్నాయి సిద్ధులున్నాయి సిద్ధులున్నాయని ప్రచారాలు చేసుకోరు. అది అమ్ముకునేది కాదు సిద్ధి అన్నది, అది ప్రకటన చేసేది కాదు. వారు అనుగ్రహిస్తే ఇప్పుడో ఎవరినో ఉద్ధరించడానికి భగవత్ స్వరూపంగా వారి అనుగ్రహాన్ని అలా కటాక్షిస్తారంతే. శ్రీ విష్ణు